టు గుడ్ మార్నింగ్ తెలంగాణ గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో రుణమాఫీ చేయబోతున్నాం ఇవాళ లక్ష రూపాయలు రుణమాఫీ జరగబోతున్నది సంబరాలు చేసుకోవాలి అని నిన్న ముఖ్యమంత్రి పిలుపునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నది రెండు లక్షల వరకు ఉన్న రుణమాఫీ ఆగస్టు పదిహేనో తేదీలోగా చేస్తామని చెప్తున్నారు ఏది ఏమైనా గతంలో ఈ రుణమాఫీకి సంబంధించిన విషయంలో కేసీఆర్తో కంపేర్ చేసుకుంటే ఒక బెటర్ నిర్ణయం వీళ్ళు తీసుకున్నారని చెప్పాలి సో కాకపోతే మనలాంటి వాళ్ళం రైతు సంక్షేమము రైతు డెవలప్మెంటు ఇవన్నీ యాంగిల్స్లో కనుక మనం ఆలోచిస్తే ఈ రుణమాఫీలు లేకపోతే ఈ ఉచిత పథకాలతోని ప్రజల జీవన ప్రమాణాలు పూర్తి స్థాయిలో మెరుగుపడే అవకాశం లేదు కొంత తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు బ్యాంకుల నుంచి వేధింపులు తగ్గొచ్చు కానీ రైతు యొక్క జీవన ప్రమాణాలు వ్యవసాయం చేసే వాళ్లకు మాత్రమే దక్కాల్సినటువంటి మాఫీ కానీ ఇవన్నీ కానీ వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా అక్కడక్కడ వెళ్తూ ఉంటాయి సో ఇది సరైనటువంటి పద్ధతి కాదు కాకపోతే తప్పదు సిచ్యువేషన్ అట్లా నడుస్తున్నది మన రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రుణమాఫీ అన్నది ప్రతి గవర్నమెంటు ప్రతి పార్టీ గవర్నమెంట్ కాదు ప్రతి పార్టీ వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటూ వస్తున్నారు చేయాల్సింది ఇది కాదు యాక్చువల్గా చేయాల్సింది రైతులకు మద్దతు ధర కల్పించాలి పంట నష్టపోయిన సమయంలో రైతుకి భరోసా ఇవ్వాలి రైతు పండించిన పంటకి అవసరమైతే బోనస్ ఇవ్వాలి సో ఇట్లాంటి వాటి ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజలకు ఎవరైతే రైతులు నిజమైన రైతులు ఉంటారో వ్యవసాయం చేసే రైతులు ఇంకా ఇంకక్కడ నీకు కౌలు రైతులు ఈ రైతు ఆ రైతు అన్నది ఇంకేం రాదు ఇంకక్కడ ఎవరైతే వ్యవసాయం చేసి కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొస్తాడో ఆయనే రైతు భూమున్న రైతే పండిస్తే భూమున్న రైతే తెస్తాడు భూమున్న రైతు కౌలుకిస్తే కౌలు రైతు తీసుకొని వస్తాడు కౌలు రైతుకే వస్తుంది ఇంకక్కడ కౌలు రైతు అన్న చట్టం అక్కర్లేదు ఇంకా ఈ రైతు ఆ రైతు అన్న అవసరమే లేదు ఇంకా సో ఆ దిశగా వ్యవసాయ రంగం అడుగు ముందుకేయాలి అప్పుడు మాత్రమే ఇది వృద్ధి చెందడానికి రైతుల జీవితాలు బాగుపడడానికి అవకాశం ఉంటుంది నకిలీ విత్తనాల బెడద అసలే లేకుండా చేయాలి చేయగలుగుతారా మొత్తం సీడ్ కంపెనీలు గవర్నమెంట్లు వీళ్ళు వీళ్ళ కుమ్మకు వీళ్ళ వీళ్ళ వ్యవహారమే ఉంటుంది సో ఇట్లాంటి ఇట్లాంటి వాటి నుంచి వాళ్ళకి రక్షణ కల్పించి పండించిన పంటకు గనక మనం అన్ని రకాలుగా అందు ఆదుకో ఆదుకోగలిగినట్లయితే పనిముట్ల మీద సబ్సిడీలు ఇవ్వండి అవసరమైతే ఫ్రీగా ఇవ్వండి ఎరువులు ఎరువులు ఉచితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి లేదు పూర్తి స్థాయిలో సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం చేయండి అక్కడ ఈ ఈ రుణమాఫీ డబ్బులు కానీ రైతుబంధు డబ్బులు కానీ అక్కడ ఖర్చు పెట్టండి ఆలోచన ఎవరికి వస్తుంది ఇప్పుడు ఆలోచనతో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడితే మాకు ఓట్లు రావన్నది వాళ్ళ ఆలోచన కానీ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే కదా ఇవన్నీ జరిగేది సో ఈ అవకాశం కాంగ్రెస్కి దొరికింది మరి వీళ్ళు ఏమైనా చేస్తారా ఇప్పుడు చేస్తే అయి అయింది అయిపోయింది మీరు ఏదేమైనా గత గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే ఈ రుణమాఫీ విషయంలో ఒప్పుకునే విషయమే ఇది ఎందుకంటే లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతల్లో అని లక్ష లోపు అని చెప్పి తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దగ్గర ఆపిండు లక్ష తీసుకున్న వాళ్ళు దగ్గర దగ్గర రెండు మూడు వేల కోట్లు ఉన్నాయి ఏమైనా మరి చేయకపోతే అంటే మేనిఫెస్టో చదువుకో లక్ష లోపే అంటే అన్నాడు మళ్ళీ తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కూడా పూర్తి స్థాయిలో చేయలేదు మళ్ళీ అది కొంత బ్యాక్ అయింది దీనివల్ల ఏమైపోయింది రైతులు ఆ లోన్లు కట్టకపోవడం కొత్త లోన్లు రాకపోవడం ఈయన మాఫీ చేసింది కేవలం ఇంట్రెస్ట్కే సరిపోవడం మొత్తానికి రైతులు ఎటు కాకుండా అయిపోయారు చేస్తే చేస్తామని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి చేస్తామని చెప్పి నా ఐదు సంవత్సరాలు సాగదీసిండు దాన్ని సో దీనివల్ల రైతులు నష్టపోయారు వీళ్ళు ఆ ప్రయత్నం చేయకుండా కొంత ముందుగానే ఇవ్వడానికి ప్రయత్నం చేసి వాళ్ళ లక్ష వరకు మాఫీ కాబోతున్నది ఆగస్టు పదిహేనో తేదీలోపు మరో లక్ష రూపాయలు మాఫీ అవుతున్నది ఇక గైడ్లైన్స్ ఉన్నాయి మరి మాకు రాలేదు ట్యాక్స్ పేయర్స్ మేము వాళ్ళకి అందరికీ ఎందుకు ఇవ్వాలా కానీ ఒకటిక్కడ జరగాల్సింది ఏంటంటే ఎక్కడ ఒక్క అర్హుడు కూడా నష్టపోవడానికి వీల్లేదు ఇప్పుడు మీరు ఏమంటున్నారు రెన్యువల్ చేసుకున్న లోన్లకి ఉండే రెన్యువల్ చేసుకున్న లోన్లకి మాత్రమే ఉంటుందని అంటున్నారు ఇప్పుడు రెండు వేల పదహారు పదిహేడు దాకా రెన్యువల్ చేసుకుని పద్దెనిమిది లోనో లేకపోతే మీరు పెట్టిన కట్ ఆఫ్ డేట్కి ముందు సంవత్సరం రెన్యువల్ చేసుకుని వాళ్ళు ఉన్నారనుకో ఇంకా అది మొండు బాకా కింద పడిపోతుంది కదా మరి వాళ్ళకి రాదు కదా సో ఇట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి కొంతమంది గోల్డ్ పెట్టి తక్కువ మొత్తంలో లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఐదారు లక్షలు తీసుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు వాళ్ళది మినహాయించి లక్ష రెండు లక్షల లోపు తీసుకునే గోల్డ్ లోన్లను కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కూడా రైతులే అండ్ ఇంకొకటి ఈ స్వయం సహాయక గ్రూపులు కానీ ఈ రైతు మిత్ర ఇట్లాంటి వాళ్ళు తీసుకున్న లోన్ల విషయంలో కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఒక్క అర్హుడు కూడా ఈ విషయంలో నష్టపోకుండా ఈ జాబితా నుంచి బయటకు రాకుండా ఉండాలి అనర్హులకు ఒక్కరికి కూడా ఇవ్వద్దు గైడ్లైన్స్ పెట్టాల్సిందే కండిషన్స్ పెట్టాల్సిందే అందరికీ ఎందుకు ఇవ్వాలా ఉచిత పథకాలు ధనవంతులకి బలంగా ఉన్న వాళ్ళకి వ్యవసాయం చేయని వాళ్ళకి దేనికి ఇవ్వాలా మీరు రైతు బంధు విషయంలో కూడా ఈ రకంగానే వ్యవహరించాలి లేకపోతే కష్టం ఎందుకంటే మీరు ఇచ్చే సొమ్ము మొత్తం రాష్ట్రంలో ఉన్న మొత్తం మొత్తానిది అన్ని రకాల ప్రజలది ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఖర్చు పెట్టట్లేదు సరిగ్గా మేము రైతు బంధు ఇచ్చినాం అని అన్నారనుకుందాం రైతు బంధు ఇచ్చినాం మేము రైతు మాఫీ రుణమాఫీ చేసినాం విద్యా వైద్యం మీద ఈసారి పెట్టలేకపోతున్నాం అలా చూద్దాం నెచ్చేసారికి ఆసారికి సారికి అని అన్నారనుకోండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి వచ్చే పిల్లలంతా ఎవరండి రైతుల పిల్లలే కదా మళ్ళీ గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించకుండా ఆ రైతు ఎక్కడికి పంపిస్తున్నాడు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి మీకు వచ్చిన డబ్బులన్నీ తీసుకపోయి ఎడబెడుతున్నారు మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో పెడుతున్నారు ఏం ఉపయోగం దీనివల్ల అందుకే సమగ్రమైన డెవలప్మెంట్ జరగాలి అంటే అన్ని రంగాలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ హెల్త్ అగ్రికల్చర్ వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి ఒక్కొక్క తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఒక పేరెంట్ ఒక విద్యార్థి మీద దాదాపు యాభై వేలు మినిమం ఖర్చు పెడుతున్నారు అంటే చిన్న స్కూల్ అయినా సరే ఒక యాభై వేలు ప్రైవేట్ స్కూల్లో ఖర్చు పెడుతున్నారు విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో కూడా ఇక కొంత మంచి స్కూల్ అనుకుంటే ఇక లక్ష రెండు లక్షలు ఆ పైనే ఇద్దరు పిల్లలు ఉంటే దగ్గర దగ్గర మీరు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మరి ఏం లాభం ఆడు ఆడొచ్చే ఇటు తీసుకొచ్చి ఇడబెడితే ఆడొచ్చేది ఎంత ఇటు పెడుతున్నది ఎంత అందుకే గవర్నమెంట్స్ని మనం ఎడ్యుకేషన్ హెల్త్ మీద ఫోకస్ చేయమని చెప్పాలి ఇప్పుడు ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఎంత పెడతారు అన్నది క్వశ్చన్ మార్క్ గతంలో ఆయన ఆరు శాతం పెట్టిండు మొత్తం స్కూల్ అన్ని సర్వనాశనం చేసిండు సర్వనాశనమే ఇంకా అసలు ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థ అనేది కొలాబ్స్ అయిపోయింది తెలంగాణలో దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఏదో విద్యా కమిషన్ అంటున్నారు దానికి ఒక బాధ్యతాయుతమైన ఒక కరప్షన్ లేని ఒక 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 మనిషిని పెట్టాలి ఆయనకి ఫుల్ ఇవ్వాలి ఆయనకి ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి వెనకాల ఎవ్వడు మంత్రిని లేకుండా చూ చూసి చూడాలి ఇట్లాంటివన్నీ చేసి బడ్జెట్ కేటాయిస్తే అద్భుతాలు జరుగుతాయి మరి చేస్తారా ఇవన్నీ ఇది మనం ఆలోచించాలి ప్రభుత్వాన్ని ఆ విధంగా క్వశ్చన్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మీరు హెల్త్ చూడండి ఏమైనా రోగం వస్తే ఏమైనా జబ్బు వస్తే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఓపీ చూసుకోవాలన్నా ఐదు వందలు ఓపీ ఇంకొక వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యింది పదిహేను వందలు రెండు వేలు నువ్వు హాస్పిటల్ నుంచి బయటికి రాలే ఓపీ అంటే మీరు జస్ట్ జ్వరం వస్తే చూపించుకోవడానికి వెళ్ళినా కూడా ఇక మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయితే నీకున్నదంతా అమ్ముకోవాల్సిందే మరి అదే మీకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి వస్తే ఈ ఆలోచన చేయట్లేదు మనం దయచేసి ఆలోచించాలి